తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్ట్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, రామకృష్ణారెడ్డిని తక్షణమే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరిసాపల్లి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, జెడ్పీటీసీ అభ్యర్థి శేషరత్నం, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అనపర్తి నియోజక వర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.